గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం 77 పంచాయతీలకు కాను వైసీపీ 67 పంచాయతీలు, టీడీపీ 2, జనసేన 2, స్వతంత్రులు 6 గెలుపొందారు. ఎన్నికల అధికారుల సమన్వయంతో ఎన్నికల ఫలితాలు తెలియజేశారు. రామచంద్రపురం మండలంలో చిన్న గ్రామ పంచాయతీ అయిన మాలపాడు ఇద్దరు అభ్యర్థులు మధ్య హోరాహోరి కొనసాగింది. చివరకు గంట సుజన ప్రియాంక తన ప్రత్యర్థిపై 83 ఓట్ల మెజారిటీతో విజయం అందుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుజన ప్రియాంక మాట్లాడుతూ తనను గెలిపించిన మాలపాడు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమె భర్త నేమాల సంతోష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలితంగా రాష్ట్రము అభివృద్ధి పదంలో నడుస్తుందని, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో మాలపాడు గ్రామంలో పల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఇంకా మరిన్ని అభివృద్ధి పథకాలు మాలపాడు గ్రామానికి లబ్ధి చేకూరేలా కృషి చేస్తామని సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఆయన ముద్దుబిడ్డ మన జగన్మోహన్ రెడ్డి గారిని మన రాష్ట్ర ప్రజలు ఎంతో ఆదరించి అభిమానించి ఆయన ముఖ్యమంత్రిని చేశారు. చేసిన తర్వాత ఆయన చేసినటువంటి పథకాలు దేశంలోనే అలాంటి పథకాలు ఏ రాష్ట్రంలో లేవు, ప్రపంచంలోనే అలాంటి పథకాలు లేవని చాలా పొగడ్తలతో మనం చూడడం జరుగుతుంది. అలాగే ఆ పథకాల ద్వారా మేము మన మా చిన్న చిన్న ఊరు మాలపాడు అంటే మన చిన్న ఊరు, ఆ చిన్న ఊరిలో అలాంటి పథకాలు అందరికీ చేరడంలో చాలా కృషి చేసినటువంటి వాలంటీర్ల ద్వారా అందరూ చాలా కృషి చేస్తున్నారు. అలాగనే మేము కూడా ఆ నవరత్నాలు అన్నీ అనుభవించి ఆ నవరత్నాల ద్వారా ఇప్పుడు ఈ గ్రామ సర్పంచ్గా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయడానికి కోసం ఆయన ఆధ్వర్యంలో మన బీసీ శాఖ సంక్షేమ మంత్రులు చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ గారు ఆధ్వర్యంలో మన ఈ గ్రామ సర్పంచ్ అవడం జరిగింది, ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. ఆ సేవా దృక్పథంతో జగన్మోహన్ గారు రెడ్డి గారు అలాగే వేణుగోపాలకృష్ణ గారు సేవా దృక్పథంతో మా ఊర్లో కూడా మేము అలాంటి సేవ చేయడానికి ముందుకుంటామని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాం. అందరికీ జై భీమ్.